హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ AK112 Zone. సో ఈరోజు ఎంత డేట్, ఎంత 24th ఈరోజు డేట్, March 24th. సో ఈరోజు మా స్కూల్లో మాకు ఈరోజు ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నారు 9th. సో ఫేర్వెల్ సెలబ్రేషన్ జరగబోతున్నాయి, అందుకనే చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ దీని ఒక మెమరీ కాబట్టి దీన్ని ఒక బ్లాగ్లా చేద్దామని అనుకుంటున్నాను కదా, ఆల్రెడీ స్టార్ట్ చేశాను కాబట్టి చేస్తున్నాను. సో ఇప్పుడు టైం అయితే 6:30 అయింది, మాకు 8కి స్కూల్, నేను తొందరగా రెడీ అవ్వాలి. అండ్ స్కూల్లో ఈరోజు బ్లాగ్ తీయబోతున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే స్కూల్లో అటు ఇటు అయిందంటే మళ్ళీ. అండ్ సో అండ్ బీప్స్ కూడా ఈసారి ఏం రాకుండా చూసుకుంటాను ఈ వీడియోలో, ఎందుకంటే ఇది కొంచెం అఫీషియల్ వీడియో కాబట్టి దీంట్లో అలాంటివి ఏమి ఉండకూడదు. అండ్ లాస్ట్ టైం మన హోలీ వ్లాగ్ కూడా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది, ఆ ఎడిటింగ్ నాకు తలకాయ నొప్పి వచ్చింది. అది ఎన్ని క్లిప్స్ వచ్చినాయి అంటే నేను చెప్పలేను అసలు, అన్ని క్లిప్స్ వచ్చినాయి. సో ఇంకా అందుకనే ఎడిటింగ్ నాకు టైం కూడా లేదు, అందుకనే చేయలేదు ఎడిటింగ్. సో నిన్న నైటే చేశాను, నిన్న నైట్ ఎట్లయినా చేయాలని చెప్పి కూర్చొని చేసేసాను. 2.5 hours పట్టింది. సో అది ఈరోజు ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను ఆ వ్లాగ్, ఇది రేపు ఆర్ ఎల్లుండి వస్తుంది. సో నేనైతే ఇంకా ప్రెస్ చేసుకోలేదు, ఇంకా రెడీ అవ్వలేదు, తొందరగా రెడీ అయిపోయి వస్తాను. ఓకే, ఐఎమ్ రెడీ అయిపోయాను, ఇంకా బయలుదేరాలి. టైం 8 అయిపోయింది, స్కూల్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, అంటే ఐ మీన్ అసెంబ్లీ స్టార్ట్ అయి ఉంటుంది. సో తొందరగా వెళ్ళాలి, పైన శివ ఉన్నాడు, శివ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్తాం స్కూల్కి. సో ఇప్పుడు మొత్తాన్ని క్లోజ్ చేసేసి ఇంటిని ఇట్లా ఆపేసి వెళ్ళిపోదాం. ఓకే, ఇంకా రోడ్డు మీద కలుద్దాం. పైకి వచ్చాను, షూ వేసుకుంటున్నాడు, వెళ్తాం, తొందరగా టైం అవుతుంది, లేట్ అవుతుంది. సో చూస్తా, కుదిరితే క్లాస్లో వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడే మా కంప్యూటర్ ల్యాబ్లో ఉన్నాం, ఒకటి చేస్తున్నాం. సో ఇక్కడ అవుతుంది రాడ కనిపించలే టైమర్, అదంతే స్టైల్ మా ఫోన్లు అంతే కదా. వీడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ పేరు రిఫ్లెక్స్ లాక్స్ బై డిహెచ్. మామూలుగా ఉంటుంది అసలు వీడియోలు, ఎన్ని కేసులోనే ఉంటాయి వ్యూస్. సో ఇది మా కంప్యూటర్ ల్యాబ్ అన్నమాట, అండ్ ఇది అవుతుంది. దాని తర్వాత మనకి ఫేర్వెల్ చేసేది వీళ్ళే 9th. సో ఏంది హడావిడి, ఏమున్నాయి? ఏం లేవు. ఏం లేదా? మీరు వెళ్ళిపోతున్నారు, ఇంకా మర్చిపోలేము మిమ్మల్ని. అసలు పెద్ద రిటైర్ మిమ్మల్ని మర్చిపో వేస్తున్నారు. బిస్కెట్లు బిస్కెట్లు అన్ని. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా కిందకి వెళ్తాను, క్లాస్ జరిగింది మాకు. దాని తర్వాత ఈవినింగ్ ఎన్నింటికి ప్లాన్? 3:30 నుంచి 5:30. 3:30 నుంచి 5:30 వరకు అంటే 6:00. సో చూద్దాం హడావిడి ఎట్లా ఉంటుందో. మైక్ పెట్టుకోలేదు, మైక్ కిందే ఉంది, పైకి వస్తే మళ్ళీ దారుణంగా ఉంటుంది. సో ఓకే, మైక్ ఇప్పుడే కంప్యూటర్ ల్యాబ్ నుంచి బయటకు వచ్చాను. ఇక్కడ మిస్టర్ కొరియోగ్రాఫర్ గారు ఉన్నారు. సో ఇదే మా ఆడిటోరియం, ఇంకా లోపలికి వెళ్ళాలి, ఇదేంటి జస్ట్ ఎంట్రీ అనమాట. సో అక్కడ చూసుకోవచ్చు, కోర్సు కూడా గీశారు. ఏమైందిరా, వీడిది మాత్రం హైలైట్ వచ్చింది, మొహం మీద కొట్టేది, కలర్ కొట్టేది నిన్న వ్లాగ్లో మొన్నటి వాళ్ళు అప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, న్యూ హెయిర్ కట్. ఆ సెలూన్ వచ్చేసి అశోక్ నగర్ ఫస్ట్ లైన్, అందరూ వెళ్ళి చేయించుకోండి అన్నయ్య. డిఎం ఫర్ హెయిర్ కట్, 2% డిస్కౌంట్ ఇస్తారు. నా పేరు చెప్పండి, రూపాయి కూడా డిస్కౌంట్ ఇవ్వదు. సో ఇదన్నమాట ఆడిటోరియం, జేబిఎల్ బాక్సులు అండ్ ఏసీస్, పెద్దపాలెం బ్యాచ్. పెద్దపాలెం బ్యాచ్ అక్కడ ఉంది చూపి. సో ఇదే అనమాట ఆడిటోరియం, ఇక్కడే ఫంక్షన్ జరగబోతుంది. వాస్తవం ఉంది కదా ఆడిటోరియం, అది ఇది ఆడిటోరియం. లైట్లు సరిగ్గా ఉంటాయి ఇక్కడ, మంచి డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ వీళ్ళకి. ఈ డిస్కషన్ మధ్యలో ఏంటిది, ఏసీ చల్లగా ఉంది.
Hi. In this video, I am not going to say beeps. You said recorded. I want to keep beep. టైం 11:36 అయింది. సో క్లాస్ అయితే ఏం జరగలేదు, మొత్తం హడావిడి హడావిడిగానే ఉంది. మైక్ పెట్టుకున్నాను, ఇందాక మైక్ లేదు, ఇందాకే పెట్టాను. సో శివ ఎట్లా అనిపిస్తుంది డాన్స్ అయిపోతాను ఫేర్వెల్ లాస్ట్ ఇంకా లాస్ట్ కాబట్టి అందరూ వాళ్ళ బెస్ట్ చూడాలని ట్రై చేస్తున్నారు. మేము మా బెస్ట్ ఇస్తాం. నాకైతే హైలైట్ ఎవరు చూడాలంటే డాన్స్ గౌతమ్ గారి డాన్స్ ఒకటి, రిషి సార్ గారు, అఖిల్ గారు షర్ట్ జరిగింది నిన్న హైలైట్ వీడియో వాడిది. నెక్స్ట్ ఇంకెవరు? సో విల్ అరే చేస్తున్నారా? సో ఇది అన్నమాట హడావిడి. చూపిస్తాను ఇంకా కాసేపట్లో ఇంకా జరుగుతాయి మొత్తం ప్రిపరేషన్స్ అని అవుతాయి. యాక్చువల్లీ ఏంటంటే చిన్నపిల్లకి కింద ఎగ్జామ్ జరుగుతుంది. సో వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టీచర్స్ అందరూ పైన గ్యాదర్ అవుతారు. అండ్ బై ద వే నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి. ఇది మా స్కూల్ వ్యూ. ఒక నిమిషం ఫ్రంట్ బ్యాక్ క్యామ్ చూపిస్తాం. ఇది స్కూల్ వ్యూ. గుంటూరులో ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి, చాలా బాగుండిద్ది స్టడీస్. నేను 4 ఇయర్స్ నుంచి ఇక్కడే చదువుతున్నాను. సో ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్ మ్యాక్సిమం అయితే అయిపోయింది, ఇంకొన్ని రోజుల్లో అయిపోయింది మొత్తం. గేమింగ్ రూమ్ అన్నమాట. గేమింగ్ అంటే మన గేమింగ్ కాదు, నార్మల్ గేమింగ్. క్యారమ్ బోర్డ్స్ యాక్చువల్లీ ఇక్కడ చెస్సెస్ కూడా ఉంటాయి, బట్ నిన్న మన్నటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు డ్యాన్స్, అందుకని ఇక్కడ అన్నీ తీసేసారు. జస్ట్ ఈ బోర్డ్స్ ఉన్నాయి అంతే. చెస్ ఇదిగోండి. ఇదన్నమాట హడావిడి. సో ఇప్పుడు కిందకి వెళ్ళి చూపిస్తాను. కింద అంటే మా క్లాస్ చూపించలేను, కింద సీసీ క్యామ్స్ ఉంటాయి. సో కిందకి వెళ్దాం. సో ఇప్పుడే మా క్లాస్లోకి వచ్చాను. ఇదే మా క్లాస్ అండ్ లాస్ట్ బెంచ్ మంది అనమాట. బాగా ప్లేస్ ఇది. ఇక్కడ పని చేసుకుంటున్నారు, లిస్ట్ రాసుకుంటున్నారు. జనరల్ లిస్ట్ దేని లిస్టా? అమ్మా డీజే ఆపరేటింగ్ అంట. సో అదే సరదా రాస్తున్నాడు. ఇది మా క్లాస్. మా వాళ్ళు మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. అక్కడే ఉంది పని. అది హడావిడి మారలేదు ఇంకా. మాకేం చేయాలి తెలియట్లేదు, అందుకని తగినంత 11:52 అయింది. నేను కూడా వెళ్ళి కంప్యూటర్ ల్యాబ్లో కొంచెం చిల్ అవుతా. చిల్ పండుగ ఎంజాయ్ తెలుసా? ఎంజాయ్ డైలాగు. వీడంతా మంచోడంటే ఏం తెలీదు, క్లాస్ టాపర్ మావాడు ఏం తెలీదు. ఏం తెలీదంటే ఇంకా ఈరోజు చెప్పా కదా నేను ఏం మాట్లాడకూడదని. సో అందుకని సైలెంట్ కొంచెం లేకపోతున్నా. ఒక్క
కిందకి వెళ్తున్నాను, బాయ్, తర్వాత కలుద్దాం. సో ఇప్పుడు టైం అయితే సరే ఎంత అయింది బ్రైట్నెస్? ఓకే ఓకే 389 అయింది. ఇప్పుడే లంచ్ చేశాను. వెళ్ళు అండ్ అక్కడ దాకా ఏం చేసాం? ప్యాకింగ్ గిఫ్ట్ ప్యాకింగ్ చేసాం, గిఫ్ట్ ప్యాకింగ్ చేసాం, కొన్ని గిఫ్ట్లు ఇస్తాం, అవి ప్యాకింగ్ చేశారు. సో ఇప్పుడైతే ఎలా ఉన్నారు వాళ్ళు? వాళ్ళు ఎవరి పిల్ల మీద వాళ్ళు ఉన్నారు? సో ఇప్పుడే మళ్ళీ పైకి వచ్చాను ఆడిటోరియంలోకి. ఒక నిమిషం, యా, ఇప్పుడే మళ్ళీ పైకి వచ్చాను. పవర్ బ్యాంక్ తీసుకొచ్చాను, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఎట్లానో కెమెరాలో తీస్తా కాబట్టి ఫోన్లో అంత అక్కర్లేదు. సో ఫోన్ కదా, ఇప్పుడు ఛార్జ్ అయిపోయింది కాబట్టి దీన్ని ఒక పక్కన పెట్టి ఛార్జింగ్ పవర్ బ్యాంక్ నుంచి ఛార్జ్ ఎక్కి పెట్టాలి దీనికి. అండ్ వాళ్ళందరూ అక్కడ రెడీ అవుతున్నారు, డిసైడ్ చేసుకుంటున్నారు. ఓహో, డెకరేషన్ చించారు, చూపిస్తాను ఆగండి. డెకరేషన్ డోర్ తీయండిరా. మీకేం పని పడుతుందా? పని లేదు, మన మన అంత ఇదే పని, వీడియోలే తెలుసుగా. సో వెనకాలైతే మొత్తం డెకరేషన్ చేశారు, చూడొచ్చు వెనకాల డెకరేషన్. అలానమాట డెకరేషను చూపిస్తాను ఇప్పుడు. డెకరేషన్ ఎట్లా చేశారు? సరిగ్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. సో గాయస్, ఇక్కడైతే సెలబ్రేషన్ జరుగుతుంది, కేక్ కట్ చేసేసాం. మా డీజే కంట్రోల్ కెమెరా, సో కరెంటు పోయింది. Okay.
అరే మర్చిపోయా, నువ్వు వచ్చావా? అరే నీ ఫోన్ ఇవ్వచ్చు కదరా. అరే సెలబ్రేషన్స్ అయితే సగం అయిపోయింది, సగమే కాదు మొత్తం అయిపోయింది. సో అక్కడ గ్రూప్ ఫోటో దిగుతున్నారు, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం. ఫేర్వెల్ పార్టీ. సో ఇంకా బయటికి వెళ్ళాలి, ఇంకా బయటికి టైం అయిపోయింది, బయటికి వెళ్తున్నాం. ఎలా జరిగింది మామూలుగా లేదు అసలు. సో ఇంకా బయటకు వెళ్తాం. సో గైస్ బ్యాక్ టు హోమ్. పార్టీ ఫేర్వెల్ అన్నీ అయిపోయినాయి, ఎంజాయ్మెంట్ అయిపోయింది. అలసిపోయాను, కాళ్ళు భలే నొప్పి వస్తున్నాయి నాకు. నుంచి వీడియోలు తీసా కదా, కాళ్ళు నొప్పి రావు. టైం 8:19 ఇప్పుడు అండి. నా కంప్యూటర్లో ఫోటోస్ వీడియోస్ ఎక్కియాలి. మిగతా అన్ని స్కూల్ కెమెరాలు ఉన్నాయి, అవన్నీ ఎల్లుండి కానీ అదే ఎక్కించుకుంటాను. ఎక్కించుకొని ఫేర్వెల్ డేకి సపరేట్గా ఒక వీడియో చేసి వేరే ఛానల్లో అమ్మేస్తాను, అంటే సినిమా ఛానల్లో కానీ లేదా చూద్దాం, అది అప్పుడు చెప్తాను. ఈ బ్లాగ్ అయితే మ్యాక్సిమం సండే లోపల పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అయిపో బాగానే తీసాను అనుకుంటున్నాయి బ్లాగ్. చాలా మటుకు అసలు అది తీసుకొచ్చా కానీ ఎక్కువ క్లిప్స్ అయితే నార్మల్గా రికార్డ్ చేశాను, ఎందుకంటే నాకు కంఫర్టబుల్గా లేదు అది అంత పెద్ద వైరు. ఈసారి ఏంటంటే రోడ్ మైక్ తీసుకుంటాను, రోడ్కి వెళ్ళండి పోయాలే షార్ట్ టర్మ్ మైక్ తీసుకుంటాను. ఇంకేముంది సంగతి, నేనైతే అలసిపోయాను చాలా అంటే చాలా. ఇంకా తినే ఉద్దేశం నాకు లేదు, ఇంకా ప్రశాంతంగా పడుకోవాలి. నిద్రకు తంతుంది నాకు, పొద్దున తొందరగా లేచాను, కాళ్ళు అయితే చాలా అంటే చాలా వస్తుంది, ఇంకా పడుకోవాలి. సో గుడ్ నైట్ అండ్ బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.